ఇప్పుడు ఏ పాడ్కాస్ట్ అయినా నా మిడ్ నైట్ క్రేవింగ్స్ మీదకి ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వదు. లెట్స్ గ్రో టుగెదర్. ఓ గాడ్, ఇవాళ చాలా జ్ఞానం ఇస్తుంది. చాలా జ్ఞానం. ఇన్ఫాక్ట్ నో వన్ ఇస్ రాంగ్, పర్స్పెక్టివ్స్ ఆర్ రాంగ్ అంతే. నాకు తెలిసి నువ్వు నచ్చవు అంతే కానీ నువ్వు తప్పని కాదు. నౌ యు ఆర్ కాంట్రడిక్టింగ్ బోత్ యువర్ స్టేట్మెంట్స్. ఇలానే అంటారేషన్ ఇట్లా దిల్ దార్ బతుకే టైప్ అన్నమాట. ఏసీ పక్కకు పెట్టు, ఫ్యారే లేదు ఇప్పుడు ఎవరన్నా. కొన్ని రోజులు అయితే వైఫ్ లేని హౌస్ అని ఉంటది, కానీ వైఫై లేని హౌస్ ఉండదు అని మనకు అదొక వింత కదా. సో ఆమిష్ పీపుల్ అంటే సింపుల్ లైఫ్ వితౌట్ ఎనీ లగ్జరీస్. సిస్టర్ థింగ్స్ అగైన్. ఐ'మ్ మనీషా వెలిశాల ఆసమ్. ఐ'మ్ అమూల్య వెలిశాల. అండ్ హియర్స్ అనదర్ పాడ్కాస్ట్. So the topic is Amish village versus our normal life. Actually mana normal life ki Amish village lo unde people life ki comparison cheyali ante first vala lifestyle ela untado teliyali. So first dan gurinchi manam describe cheddam for the people who doesn't know that, endukante I feel chaala mandiki teliyadu ani cheppi. So first maaku dan gurinchi telisina information aithe iddamu. And then we'll discuss adi bonda idi bonda. Okay, neekem telusu cheppu. Naake em telusu ante basically Amish village ante that is a kind of village ekkadaithe very less amount of people badukutaru. Basically the word Amish in the sense plain. So Amish people ante plain people anta. Ante the word says asal vallu etla ante literal ga vallaki oka 5 or 6 pairs of battle untayi. అంతే, అవి కూడా ప్లెయిన్స్ ఉంటాయి, లైట్ టేస్టల్ కలర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ లిటరల్గా డైలీ చేసే పనులలో అన్నీ కూడా న్యాచురల్గా, ఆర్గానిక్గా, అథెంటిక్గా, ఇంక ఇట్లాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకోండి అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్. బేసిక్గా దే ఆర్ క్రిస్టియన్ పీపుల్. క్రిస్టియన్ పీపుల్ కాబట్టి దే ఫాలో దోస్ రూల్స్. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్సే పాటిస్తారు. అండ్ వాళ్ళ దగ్గర ఒక స్కూల్ కూడా ఉంటుంది, ఆ స్కూల్లోనే వాళ్ళు చదువుతారు. ఇంకా లిటరల్గా ఏంటి ఆమిష్ విలేజ్ అంటే వాళ్ళది ఒక కమ్యూనిటీ టైప్. ఇంకా వాళ్ళ దగ్గరే స్కూలు, వాళ్ళ దగ్గరే హాస్పిటల్, వాళ్ళ దగ్గరే అన్ని, వాళ్ళ దగ్గరే జాబ్ చేస్తారు, వాళ్ళ దగ్గరే అన్నీ చేస్తారు, అన్నీ అవే పుట్టిన పంచి పెరిగిన దాకా. అండ్ వాళ్ళకి బేసికలీ ఒక క్రిస్టియన్ పీపుల్ యాజ్ యూ మెన్షన్, వాళ్ళు ఒక చర్చ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒబే చేస్తుంటారనమాట. దాంట్లో వాళ్ళు ఎలా అంటే ఓన్లీ సింపుల్ లైఫ్ వితౌట్ ఎనీ లగ్జరీస్, వితౌట్ యూజింగ్ ఇంత ఇంత టెక్నాలజీ యూజ్ చేయకుండా. ఒక ఇంత టెక్నాలజీ కాదు, వాళ్ళకి ఇంటర్నెట్ ఉండదు, మొబైల్ ఉండదు, కంప్యూటర్ ఉండదు. వాళ్ళు ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్, సోలార్ ఎనర్జీని యూజ్ చేయి. ఇప్పుడు బయట నుంచి వచ్చే ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ ఎలక్ట్రిసిటీ ఉంది కదా, సో వాళ్ళు అది యూస్ చేస్తే అవుటర్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉంటామని చెప్పి దాన్ని కూడా యూస్ చేయరు. అండ్ బేసికలీ వాళ్ళు ఇప్పుడు మనం ఎలా అయితే బతుకుతున్నామో, ఎలాంటి లగ్జరీస్ యూస్ చేస్తున్నామో అలాంటివి యూస్ చేయకుండా ఒకప్పుడు లైక్ ఎర్లీ టైమ్స్ లో ఉన్నప్పుడు ఎలా లివ్ చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఇప్పుడు నార్మల్ మన ఇండియాలో అయితే మనీ లేనప్పుడు సరే నా దగ్గర బియ్యం ఉంటే, నీ దగ్గర పప్పులు ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకొని తిందాం అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ లివింగ్ మాత్రమే బతుకు. వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి కాకపోతే, ఎగ్జాంపుల్ ఓకే ఫైన్. సో వాళ్ళు ఏం ఎనర్జీ అన్నావు కదా, పవర్ అన్నావు కదా, దే యూస్ సోలార్ అండ్ ఆల్సో దే యూస్ డీజిల్. ఈ రెండు యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇదంతా లీగల్, వాళ్ళు సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు అలా లైఫ్ లీడ్ చేస్తారు. లీగలీ ఇదంతా అప్రూవ్ చేసుకొని ఇది వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఒక దగ్గర ఆమిష్ విలేజ్ ఒక క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఆమిష్ ఆ కమ్యూనిటీ ఇంకొక ప్లేస్ లో ఇంకొక స్టేట్ లో కూడా ఇంకొక కమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఈ రెండు కమ్యూనిటీస్ ఉంటాయి కదా, రెండు కూడా ఆమిష్ విలేజ్ కదా, రెండు కూడా ఆమిష్ పీపుల్ ఉన్న ప్లేసెస్ కదా, ఈ రెండు కమ్యూనిటీని కనెక్ట్ చేస్తే ఒక న్యూస్ పేపర్. ఐ నో దాట్ న్యూస్ పేపర్ దాని పేరు ఏంటంటే ది బడ్జెట్. ఐ నో దిస్ ది బడ్జెట్. ఆ న్యూస్ పేపరే వాళ్ళ కమ్యూనికేషన్. అండ్ ఆ న్యూస్ పేపర్ లో కూడా ఏంటి ఫొటోస్ ప్రింట్ అవ్వవు. న్యూస్ పేపర్ లో ఏముంటుంది అంటే బేసికలీ వేరే స్టేట్స్ లో ఉన్న ఆ ఆమిష్ పీపుల్ ఉంటారు కదా,
వాళ్ళ వేర్ అబౌట్స్, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆ పేపర్ లో ప్రింట్ చేస్తారు. అండ్ ఆ పేపర్ వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ ఒకసారి పబ్లిష్ అవుతుంది. అంతే, వీక్లీ వన్స్ పేపర్ వస్తుంది. ఆ పేపర్ లో ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు లెటర్స్ కూడా రాయొచ్చు. ఇస్తే వెరీ 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 బేసిక్ అనమాట. అసలు అక్కడ ఇంకా నార్మల్ గా మన పాతవి ఉంటాయి కదా, ఉమెన్ అసలు వర్క్ చేయొచ్చు కానీ పెళ్లి వరకే మాక్సిమం. ఒకవేళ నేను చేయాలి అని చాలా ఎంతూజియాస్టిక్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ చైల్డ్ వరకు వాళ్ళు వర్క్ చేయాలి. ఇంకా ఫస్ట్ చైల్డ్ తర్వాత అయితే యాక్చువల్లీ పాయింట్ నాకు కూడా మనకి అంటే మన లైఫ్ స్టైల్ కి కూడా మంచి అనిపిస్తుంది. ఫస్ట్ చైల్డ్ వచ్చినాక యాజ్ ఐ కెన్ సీ హర్ అక్కని చూస్తున్నప్పుడు అసలు ఏమో నౌడేస్ అందరు మల్టీటాస్క్ చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్, కానీ ఏమో ఫుల్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ బేబీ మీద పెడితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది, విచ్ దే ఆర్ డూయింగ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ నా ఒపీనియన్లో. అండ్ స్కూల్స్కి వస్తే వాళ్ళ దగ్గర వెరీ మినిమల్ నాలెడ్జ్ తోటి ఉంటుంది వాళ్ళ స్టడీస్ అన్ని కూడా. ఈ బైబిల్ గురించే మోస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎట్ లాస్ట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు బయట అవుట్ సైడ్ వరల్డ్ గురించి తెలుసుకోవద్దు. ఎంత కావాలన్నా తెలుసుకుంటే అట్రాక్ట్ అయిపోతారు కదా, సో దట్ పీపుల్ మైట్ గో టు ద అవుట్ సైడ్ వరల్డ్ అని చెప్పేసి వెరీ మినిమల్ ఎడ్యుకేషన్, సో బేసిక్ ఎడ్యుకేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తారనమాట. అండ్ తర్వాతకి పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకున్నాక కూడా ఓన్లీ ఆమిష్ పీపుల్ నే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ రూల్ ప్రకారం అయితే ఆమిష్ పీపుల్ నే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక ఇంకా కిడ్స్ దగ్గరికి వస్తే వాళ్ళకి అసలు ఇంట్లో ఏంటి రెస్ట్రిక్షన్స్ ఉండవంట. రెస్ట్రిక్షన్స్ కాదు, ఇన్ఫాక్ట్ దే విల్ నాట్ స్టాప్. అదే ప్రెషర్ లేదు వాళ్ళ మీద, దేవుడు ఇచ్చిన పిల్లలు టైప్ లో అంటారు చూడు. వాళ్ళు అబార్షన్స్ చేయించుకోరు, ఎంతమంది అయితే అంతమంది ఇంకా సర్లకు కండానే ఉంటారు. సో దట్ వాళ్ళ పాపులేషన్ పెరిగింది అనుకుంటారో ఏమో కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ కి యాక్చువల్లీ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ కంటెంటే టీచ్ చేస్తారు, కాకపోతే వాళ్ళు పెద్దగా అయినా కొద్దీ వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు అనమాట. మీరు ఈ లైఫ్ స్టైలే లీడ్ చేయాలని చెప్తారు, ఈ లైఫ్ స్టైల్ ఇది మంది ఇది ఇది అన్నట్టు చెప్తారు, కానీ అలానే ఫోర్స్ చేయరు బేసికలీ. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, లైక్ వాళ్ళు కావాలంటే ఆ ఆమిష్ లైఫ్ స్టైల్ ని ఓన్ చేసుకోవచ్చు, లేదు అంటే దాని నుంచి ఫ్రీ అయి బయటకు వచ్చి నార్మల్ లైఫ్ ని కూడా లీడ్ చేయొచ్చు. ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళ మీద ఉండదు. అలా నార్మల్ గా లీడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆమిష్ పీపుల్ లో పుట్టి బయటకు వచ్చి లీవ్ చేసేవాళ్ళు, నథింగ్ ఫోర్స్. చాలా మంది ఏం కాదు తెలుసా, 85% ఆఫ్ ఆమిష్ చిల్డ్రన్ ఆమిష్ విలేజ్ లోనే ఉంటారు. 85% ఉంటున్నారు అంటే వాళ్ళకి గుడ్ థింగ్ కదా, అట్లీస్ట్ ప్రెషరైజ్ చేసి నువ్వు ఇక్కడనే బతకాలని అయితే అనట్లేదు కదా. అది ప్రెషరైజ్ చేయడం కాదు, అది ఐ ఫీల్ మౌల్ చేస్తా ఇన్ఫ్లుయెన్సింగ్. చిన్నప్పటి నుంచి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే 85% పీపుల్ వాళ్ళ సొంతంగా వాళ్ళు నేను ఇక్కడే ఉంటా అని చెప్తున్నారు చెప్పు. అంటే లిటరల్ గా ఇన్ఫ్లుయెన్స్ అని కూడా కాదు, కానీ వాళ్ళకి అసలు బయట వరల్డ్ ఉన్నది అది దాని గురించి నాకు తెలిసి 1% కూడా వాళ్ళు లేదు, కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఆల్సో కమింగ్ టు జాబ్స్ వర్క్, బేసిక్ గా వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు వాళ్ళ విలేజ్ లోనే. యాజ్ ఐ టోల్డ్ యు అక్కడే హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడే స్కూల్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఇస్ హార్స్ బగ్గీస్, హార్స్ కార్ట్స్, అవును దాంట్లోనే వెళ్తారు. ఆర్ ఎల్స్ వాక్ నడుస్తారు. అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు ఏమైనా గూడ్స్ ఆర్ ఏమైనా ప్రిపేర్ చేస్తే అవుట్ సైడ్ ఆమిష్ విలేజ్ కూడా వాళ్ళు సెల్ చేస్తారు. అండ్ ఆల్సో అది బిజినెస్ వర్క్ చేయడానికి దానికి దీనికి క్యాలిక్యులేషన్స్ కి ఆర్ వాట్ ఎవర్ దానికి కంప్యూటర్ కావాలి అనుకుంటే అంటే లైక్ ఫోర్స్ఫుల్లీ యూస్ చేయొచ్చు. ఎక్సెప్షన్స్ వెరీ రేర్ ఉంటే అది కూడా వాళ్ళు పర్మిట్ తెచ్చుకోవాలి ద హెడ్ ఆఫ్ విదౌట్ ఇంటర్నెట్. Without internet, the main thing is only data. Calculations ki, data store cheskodaniki ki danike they'll use computer and also mobile kuda vaadtaranta. Open and close eppudu kada, that without internet, that is the main thing. Asal internet si adhe kada mana mode of communication asalu prasthanki mana life lo. Rep mona ku movie lo chusam kada, koni rojulu aithe wife line house ane untadi gaani wifi line house undadu ani. సో అది అసలు లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో యా, అండ్ ఆల్సో కమింగ్ టు ద బిగ్గెస్ట్ థింగ్, వెకేషన్.
వాళ్ళు కూడా వెకేషన్ ఎగ్జాక్ట్లీ నియర్బై బీచెస్ కి వాళ్ళు కూడా వెకేషన్ కి వెళ్తారు. కాకపోతే వాళ్ళు వెకేషన్ కి వెళ్ళినా వాళ్ళ ప్రాపర్ డ్రెస్ తోటి అసలు అసలు బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం, మీరు ఎలా నా ట్రెడిషన్స్ నా రూల్స్ నా థింగ్స్ నేను పాటిస్తాను అన్నట్టు ఉంటారు. సో వాళ్ళ ప్రాపర్ క్లోతింగ్ తోటి వాళ్ళు వెకేషన్స్ అంటే బీచెస్ ఫ్లోరిడా అంటే యుఎస్ లో ఉండే వాళ్ళు, సో ఇలా బీచెస్ కి వెళ్ళి దే ఆల్సో చిల్. అది నాకు నచ్చింది, ఇది ఒక్కటి ద బెస్ట్ థింగ్ అనిపించింది. అసలు అలాంటి పీపుల్ వెకేషన్ కి వెళ్తున్నారు అంటే ది బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆల్సో ఇదంతా కాకుండా ఇందులోనే ద బీకెస్ట్ కమ్యూనిటీ ఉంటుంది, లైక్ వెరీ స్ట్రిక్ట్ కమ్యూనిటీ. ఇంకా అక్కడైతే వితౌట్ డీజిల్ సోలార్ యూజ్ చేసి పవర్ అని చెప్పినాం కూడా అది కూడా ఉండదు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇప్పుడు నార్మల్ ఆమిష్ పీపుల్ ఏదైనా కైండ్ ఆఫ్ చిన్న చిన్న మెషినరీ ఇన్ఫాక్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నా యూజ్ చేయొచ్చేమో ఈ పెట్రోల్ డీజిల్ లేదా సోలార్ ఎనర్జీ యూజ్ చేసి. అక్కడైతే వాళ్ళు ఫార్మ్స్ తో ఎంత పెద్ద ఫార్మ్స్ అయినా విత్ హ్యాండ్స్ చేసేవాళ్ళు. అది వెరీ స్ట్రిక్ట్ ఆమిష్ పీపుల్ అన్నమాట, వెరీ స్ట్రిక్ట్. దాని పాపులేషన్ కూడా కొంచెం తక్కువే ఉంటది కంపేర్ టు నార్మల్ ఆమిష్ పీపుల్. వాళ్ళు నార్మల్ ఆమిష్ అరౌండ్ 4 lakh ఉండొచ్చు, 3.5 to 4 lakh పీపుల్ బేసిక్ గా వాళ్ళు యుఎస్ లో కెనడాలో ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉన్నారంట. లైక్ ఆమిష్ విలేజెస్ అనేవి ఈ కంట్రీస్ లో ఎక్కువ ఉన్నాయంట. సో దిస్ ఇస్ ఆమిష్ పీపుల్ అనేవాళ్ళు. అండ్ ఆల్సో ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంది తెలుసా, ఒక మోడల్ హౌస్ అనేది ఒకటి ఉంటది ప్రతి ఆమిష్ విలేజ్ లో, సో దట్ నార్మల్ పీపుల్ మనలాంటి పీపుల్ ఎవరైతే వెళ్తారో అక్కడికి టు చెక్ వాట్ ఈస్ అసలు ఇంత మనకు అదొక వింత కదా కాదన్నా, ఆ వింత గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక మోడల్ హౌస్ ఉంటది. సో వాళ్ళు లిటరల్ ఎలా బతుకుతారో అట్లా ఆ మోడల్ హౌస్ లో మనం వెళ్ళి చూడటాను కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి మనకి అలవెన్స్ ఉండదు కాబట్టి ఆ మోడల్ హౌస్ లోకి వెళ్ళి వీకెండ్ చెక్ అంటే ఎలక్ట్రిసిటీ అది ఇదంతా. సో దట్ వే ఆఫ్ లైఫ్ తెలుస్తుంది బై యూజింగ్ దట్ మోడల్ హౌస్. సో ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నమాట. కంపేరింగ్ ఆర్ లైఫ్ స్టైల్స్ టు దేర్ లైఫ్ స్టైల్, నీకు ఏది బెటర్, దేంట్లో ప్రోస్ ఎక్కువ ఉన్నాయి దేంట్లో కాన్స్ ఎక్కువ ఉన్నాయి? ఫస్ట్లీ నాకు మనకి ఈ లైఫ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఐ ఫీల్ ఇప్పుడు దాని గురించి నాకు ఇంత తెలిసినాక ఇంత కాదు ఇంకెంత తెలిసినా కూడా నాకు నా లైఫే నాకు కూడా తెలుసు. అంటే ఆ లైఫ్ కూడా బాగుంటుందేమో లివ్ చేసే, అంటే ఫస్ట్ నుంచి అదే లైఫ్ అలవాటు ఉంటే అది నార్మల్ అనిపించింది. అండ్ ఆల్సో ఎవరికి ఆ లైఫ్ నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది అంటే మన లైఫ్ తో ఫెడ్ అప్ అయిపోయి ఉంటారు చూడు, ఇంటర్నెటే కానీ జాబ్ ప్రెషర్స్ ఉండి ఇంట్లో సమ్ హౌస్ హోల్డ్ ప్రెషర్స్ ఏమన్నా ఉండి లేకపోతే ఏదో ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి చూడు లైఫ్ లో, వీకెస్ట్ ప్రెషర్స్ వాళ్ళకి అనిపిస్తుంది అనుకుంటా ఆ గాడ్ నేను ఎల్లు అక్కడ బతుకుతా అని చెప్పి మేము ఇంకా అరేంజ్కి వెళ్ళలేదు, ఐ బిలీవ్ విల్ నాట్ గో దేర్ అందుకని చెప్పి అట్లాంటి పీపుల్ వెరీ లెస్ ఉండొచ్చు నాకు తెలుసు. కానీ నిజానికి అక్కడ స్ట్రెస్ ఫ్రీగా బతకొచ్చు ఏమో, ఏమో వాళ్ళకు ఉండే చిన్న చిన్న స్ట్రెసెస్ ఉంటాయేమో కానీ మనతో కంపేర్ అసలు నాకు అది అంతా వింటుండేనే అనిపించింది. ఓ మై గాడ్ సి వాళ్ళకి లిటరల్ గా మాట్లాడడానికి ఒక మనిషి ఉండడు కానీ ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు మనకి ఇదంతా తెలుసు కాబట్టి మనకి ఇప్పుడు ఇంత అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్తే మనకి మాట్లాడడానికి మనిషి ఉండరు, ఇలాంటి లగ్జరీస్ ఉండవు, పవర్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు అని అనుకుంటున్నాం. ఏసీ పక్కకు పెట్టు, ఫ్యానే లేదు. కానీ ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిన పీపుల్ కి అదే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఈ లగ్జరీస్ మనం ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని అలవాటు చేసుకో అర్థం కాదు ఫస్ట్ థింగ్ టెక్నాలజీ, అప్పుడు మెంటల్ స్టేట్ చాలా ఖరాబ్ అయిపోతుంది తెలుసా వాళ్ళకి. యాక్చువల్లీ మనకు కూడా మనల్ని అక్కడ పెట్టినా కానీ మనకి అలానే అయిపోతుంది. సో ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండడమే బాగుంటది అంటావా? ఐ థింక్ సో. నా పర్సనలీ నార్మల్ స్టేట్ నార్మల్ స్టేజ్ లో ఉన్న మనుషులు అయితే ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండడం బాగుంటది. పీక్స్ కెళ్తా చూడు, ఆమిష్ విలేజ్ లో అన్న పీక్స్ వెళ్ళే పీపుల్ ఉంటారు వాళ్ళే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా 15% ఆఫ్ పీపుల్ ఉన్నామని, వాళ్ళకి అవి నచ్చక అది తీసుకోలేక అందరూ మనుషులు ఒకేలా ఉండలేవు కదా, ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. సో అట్లాంటి రూల్స్ కి ఒబే చేసి ఉండే పర్సనాలిటీస్ ఉంటాయి, అట్లాంటి రూల్స్ ని ఒబే చేయకుండా ఇట్లా ఫ్రీగా బతకాలని అనుకునే పర్సనాలిటీస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి పర్సనాలిటీస్ కి ఆమిష్ కైండ్ నచ్చక వాళ్ళు బయటకు వచ్చేసారు. అండ్ ఇప్పుడు మన దాంట్లో ఇట్లా స్ట్రెస్ ని తీసుకోలేక ప్రశాంతంగా బతకాలి హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు.
చెప్పలేం, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఇప్పుడు కమింగ్ టు మీ, నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. నేను కూడా ఇదే ప్రిఫర్ చేస్తాను. ఐ గెస్ చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారు. ఆమెజ్ పీపుల్ వాళ్ళు చూస్తే, వాళ్ళు చూసే ఆప్షన్ లేదులే, కానీ వాళ్ళు బై మిస్టేక్ లో ఆలోచించినా కూడా వాళ్ళు వాళ్ళదే ప్రిఫర్ చేస్తుంటారేమో. ఇండియాలో ఇలాంటివి ఉన్నాయంటావా? ఐ డోంట్ థింక్ సో. ఇండియా ఇండియన్స్ అసలు ఎట్లా అంటే ఇట్లా దిల్ దార్ బతికే టైప్ అన్నమాట. ఇవి చూడు, ఇవి ఎక్కువ యుఎస్ లోనే ఉన్నాయి, యుఎస్ కిడ్స్ లోనే ఇవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే కమ్యూనిటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఒకటే దేవుడు ఒకటే ఉండేసరికి దాంట్లోనే మనకి శివుడు కాకపోతే సాయిబాబా కాకపోతే అట్లని కదా. ఇక్కడ మంది డైవర్స్ కల్చర్స్ ఉంటాయి, చాలా దేవుళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో ఇలా ఇలా దిల్దార్ బతికేసరికి అట్లా ఉండాలి, అట్లనే మినిమలిస్టిక్ గా బతకాలి అంటే. మన దగ్గర కూడా సాధువులు ఉన్నారు కదా. సి సాధువులు ఈజ్ నాట్ లెస్ దాన్ ఆమిష్ పీపుల్. ఏమో కానీ పర్సంటేజ్ చాలా తక్కువేమో. అక్కడ మాత్రం యుఎస్ సిటిజన్స్ కి ఆమిష్ విలేజ్ పీపుల్ కి ఎంత పర్సెంట్ ఉంటది? వీళ్ళు ఒక 5% పీపుల్ ఉంటారేమో మేబీ. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళు ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక పర్టికులర్ పేరు ఇచ్చి వాళ్ళకి అంటూ ఒకటి ఇచ్చుకున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మన దగ్గర అట్లా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చర్చెస్ లో పీపుల్ అలానే ఉంటారు కదా, అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ లగ్జరీస్ యూజ్ చేయకుండా వాళ్ళని కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా చాలా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు మరి మన దగ్గర కూడా ఉన్నారు. విన్నారు, నువ్వే అన్నావు మరి దిల్దార్ అని. కానీ నౌ యు ఆర్ కాంట్రడిక్టింగ్ బోత్ యువర్ స్టేట్మెంట్ ఫేస్. కానీ తక్కువ అనిపిస్తుంది ఇండియాలో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కన్నా అట్లా ఉన్న. ఒక్క నిమిషం, నాకు ఒక పాయింట్ వచ్చింది. ఇండియాలో ఏమైతుంది చెప్పనా, క్రిస్టియన్స్ లో కొంతమంది ఉంటారు వాళ్ళ చర్చ్ లో ఉంటారు, హిందువుల్లో కొంతమంది ఉంటారు వాళ్ళు సాధువులు అయిపోతారు, ముస్లింస్ లో ఉంటారు వాళ్ళు ఏమైపోతారు నాకు తెలియదు. సో అక్కడ ఒకటే కమ్యూనిటీ ఉండేసరికి నీకు వాళ్ళు ఇట్లా ఎలివేట్ అయినారు. అండ్ ఇండియాకి వచ్చేసరికి ఎవరీ ప్లేస్ లో వాళ్ళు ఉండేసరికి నీకు తెలియట్లేదు. అండ్ వాళ్ళు అక్కడక్కడ దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశారు. ఇక్కడ ఐడెంటిటీ లేదు. ఎందుకు అక్కడ క్రియేట్ చేయగలిగారు అంటే అక్కడ ఒకటే కమ్యూనిటీ, ఒకటి రిలీజియన్, ఒకటి సోర్స్ నుంచి నీకు సెట్ ఆఫ్ రూల్స్ వస్తున్నాయి, ఆ కమాండ్ వస్తుంది. ఇక్కడ అట్లా కాదు కదా, డిఫరెంట్ సోర్సెస్ ఉండేసరికి అలాంటి పీపుల్ ఉన్నారు, కానీ డిఫరెంట్ సోర్సెస్ కింద ఉండేసరికి అందరిని కంబైన్ చేసి ఒక ఐడెంటిటీ ఇవ్వలేము, చెయ్యలేము. సో అందుకే యాక్చువల్లీ అట్లా చూసుకుంటే ఇండియాలో కూడా అట్లాంటి పీపుల్ చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, నువ్వే నేను అదే ఏంటది పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నాను. నువ్వే రెండు స్టేట్మెంట్స్ చెప్పావు. సారీ, నౌ ఎంటైర్ వరల్డ్ ఇస్ ఈక్వల్ అంటే యుఎస్ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే ఎక్కువ ఇట్లా ఏంటి డిప్రెషన్ లోకి వెళ్ళి ఇట్లాంటి క్రియేట్ చేస్తారు అని అనలేము. ఇప్పుడు ఎవరన్నా డిప్రెషన్, డిప్రెషన్ నేను నేను యాడ్ ఆన్ ఇలానే డిప్రెషన్. బట్ యా, ఐ థింక్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ యు ఇస్ గుడ్. గుడ్ యా, బీయింగ్ మీ ఇస్ ఫైన్. అండ్ వాట్ డూ యూ థింక్ ద ప్రోస్ ఆర్? దేనికి ప్రోస్? ఇలా ఉన్నందుక అలాంటి లైఫ్ స్టైల్ నీకు సరే. ప్రోస్ ఎక్కువ దేనిలో ఉన్నాయి అనిపిస్తున్నాయి? నా లైఫ్ లో ఉన్నాయనే నాకు అనుకో. ఎందుకంటే ఏమో మరీ అలా ప్లెయిన్ గా బతికే కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. వాళ్ళ బట్టల్లో కూడా కలర్ లేదు అట్లాని కాదా. మరీ ఛాన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు లేనప్పుడు అంటే ఇప్పుడు 1800s 1900s ఎర్లీ 1900s లో అప్పుడు ఆ ఛాన్స్ లేక అందరూ అలానే ఉండేవారు. ఇప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. హ్యాపీగా బతుకోవచ్చు కదా, అంటే వాళ్ళు హ్యాపీ లేరని కాదు, కొంచెం కలర్ఫుల్ గా బతుకోవచ్చు కదా. ఇప్పుడు నీకు మిడ్ నైట్ అవ్వంగ నీ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఏ పాడ్కాస్ట్ అయినా నా మిడ్ నైట్ క్రేవింగ్స్ మీదకి ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వదు. మరి నీకు వస్తాయి కదా. ఇక రావా, నాకు ఆప్షన్ లేదు వచ్చినా కూడా. నీకు చాలా స్పెషలీ ఈ జనరేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఆఫ్ కోర్స్ వస్తాయి. నాకు ఆప్షన్ నీకు వస్తాయి, నీకు వస్తాయి, నీకు వస్తాయి. నువ్వు ఆర్డర్ తీసుకొని తింటావు. ఎందుకు చెప్తున్నావు? నాకు ఎవరు పంపి డెలివరీ ఇంటికి, అది నా ప్రాబ్లం. సరే ఓకే, నీకు మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తాయి, నీ లైఫ్ లో షాపింగ్ ఉంటది,
ఫన్ ఉంటుంది, మాల్స్ తిరగడం ఉంటుంది. సో నీకు ఇవన్నీ నచ్చినాయి రాదర్ దాన్ బీయింగ్ కామ్ గోయింగ్ టు స్కూల్. అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుందో కదా అసలు. అంటే లైక్ మనది సెకండ్ గ్రేడ్ లో ఉన్నది, వాళ్ళకి ఒక సెవెంత్ ఆర్ ఎయిత్ గ్రేడ్ లో ఉంటది కదా, వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా స్లో బ్రెయిన్ నంబ్ అయిపోతుంది కదా. మనకి అనిమల్స్ కి వాళ్ళు కోరుకున్నదే అది. ఇట్లా బ్రెయిన్ నంబన్ కాదులే గానీ కొంచెం స్లోగా మనకంటే స్లోగా వర్క్ అయితేనే కదా వాళ్ళకి కావాల్సింది కూడా. అప్పుడే కదా వాళ్ళు ఔటర్ వరల్డ్ ని ఎక్కువ గ్రాస్ప్ కానీ అప్పుడు మనం మన బ్రెయిన్ ని ఏం యూస్ చేస్తున్నట్టు. అందరం అలానే ఉండిపోతే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఎలా పెరిగిపోయేది? అవును, సేమ్ పేస్ లో అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ టెక్నాలజీ పెరుగుతుంది, వాళ్ళేందా ఆపలేవరు, ఆపట్లేరు కూడా. అందుకని ఇట్లా కూడా జనాలు ఉండాలి అని చెప్పి చూపిస్తున్నారేమో. ఏమో వాళ్ళు ఏమనుకొని చూపిస్తున్నారో కానీ ఒక మనిషి వచ్చారు అంటే బ్రెయిన్ కంప్లీట్గా యూస్ చేసుకుంటే, కంప్లీట్గా యూస్ చేసుకుంటే అసలు మిరాకిల్స్ అయిపోతాయి. కానీ నాకేం కంప్లీట్గా యూస్ చేసుకుంటే ఐదర్ మిరాకిల్ అవ్వచ్చు లేదా డెస్ట్రాయ్ అయిపోవచ్చు. డెస్ట్రాయ్ ఎంత వీలైతే అంత మంచిగా యూస్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. అలా మరీ అలా తెలిసి తెలిసి మేబీ వాళ్ళకి తెలియదేమో. ద హెడ్ నోస్ ఎవ్రీథింగ్ అబ్బా లుక్ ఎట్ దిస్. ఒక్క పర్సన్ కి మొత్తం తెలుసు అండ్ హీ వాంటెడ్ సమ్ పీపుల్ టు అంటే కొంతమందినన్నా మారుద్దాం అనుకుని వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుసుకోకుండా ఈయన ఇష్టంగా వాళ్ళని మార్చేస్తున్నాడు లిటరల్ గా. ఇస్ దట్ కరెక్ట్? మనం ఒక కమ్యూనిటీని క్వశ్చన్ చేయలేము. ఆ కమ్యూనిటీని క్వశ్చన్ అని కాదు, వాట్ డు యూ థింక్? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు హెడ్ అని అనుకుంటున్నావు కదా, ఆ హెడ్ కూడా ఒక టైంలో నార్మల్ పీపుల్ అయి ఉండొచ్చు. అవును, ఆయన నార్మల్ పర్సన్ కాబట్టి, ఆయన ఫెడ్అప్ అయినాడు కాబట్టి ఇది స్టార్ట్ చేశాడు. ఆయన నార్మల్ పర్సన్ కాబట్టి ఇది స్టార్ట్ చేశాడు. నార్మల్ పర్సన్ ఇది ఏదో రివెంజ్ కి స్టార్ట్ చేశాడు అని కాదు. ఆయనకి ఇట్లనే బతకొచ్చు మంచిగా హ్యాపీగా, అట్లాంటి స్ట్రెస్ అవసరం లేదు అని అనుకుని కూడా వీళ్ళని సేవ్ చేశాడు అని కూడా అనుకోవచ్చు కదా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు నెగటివ్ గానే ఆలోచించాలి? అలా స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా బతకొచ్చు కదా, అందుకే ఇలా బతుకుదాం మనం అని కూడా పాజిటివ్ గా మోటివేట్ చేస్తుంది. మామ పాజిటివిటీ మా అక్కకి వచ్చినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు అంటే వాట్ డు యు థింక్? ఐ మీన్ పాజిటివ్ ఏ లేదు, నాకు కూడా పాజిటివిటీ ఉంది. సో ఆయన చాలా పాజిటివ్ గా ఆలోచించి వాళ్ళందరినీ పాజిటివ్ గా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా బతుకుదాం. మరి నువ్వే అన్నావు మళ్ళీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. నువ్వే అన్నావు అట్లా బ్రెయిన్ నమ్ చేసి అట్లా. ఆయన పాజిటివ్ గానే అదే అంటే ఆయన ఆయన ఇంటెన్షన్ పాజిటివ్ గానే ఉంది. కాకపోతే ఇన్ఫాక్ట్ ఆయన కూడా రియలైజ్ అయి ఉండకపోవచ్చు. ఏంటిది అలా బ్రెయిన్ నంబర్ మన స్ట్రెస్ ఫ్రీగా వీళ్ళని ఉంచుదాము కొంతమంది పీపుల్ అన్న చేద్దామని అనుకున్న ఆయన కూడా రియలైజ్ అయి ఉండకపోవచ్చు. అలా చేస్తే నంబ్ అయిపోతుందేమో అని అంతేం తెలియకుండా ఆయన ఇంత పెద్ద కమ్యూనిటీ స్టార్ట్ చేశాడు అని అనుకుంటున్నాం. పింకీ అని తెలియకుండా పాజిటివ్ గానే స్టార్ట్ చేశారు కదా. పాజిటివ్ గా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా హోప్ ఉంటుంది, ఎప్పుడైనా రన్ అవుతుంది. అన్లెస్ నీకు నెగటివ్ గానే డిస్ట్రాయ్ చేయాలని గానీ, లేకపోతే క్రిష్ మూవీ చూసావు కదా, నాకు అసలు నార్మల్ గా ఏ మూవీస్ లో ఇవ్వాలి రేపు నేను అసలు డెత్ లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే అంత ఎక్స్ట్రీమ్స్ కి అయితే పోలేదు కదా. పాజిటివ్ గా స్టార్ట్ చేసినప్పుడు రన్ అవుతుంది. ఇంకా ఈ పాడ్కాస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటి అంటే మాకు చాలా పాజిటివ్ ఆలోచిస్తుంది. ఒక ఒక సిచ్యువేషన్ వచ్చి దాన్ని ఒక సిచ్యువేషన్ లో పెట్టి నవ్ వాట్ అంటే అసలు గో ఇన్ దిస్ వే అంటే దట్స్ వెరీ గుడ్ ఆన్సర్. థాంక్స్ టు మై మామ్, కంప్లీట్ క్రెడిట్ విత్ ఇన్ ద కోర్స్. ఐ లెర్న్ ఇట్. చాలా ఇయర్స్ పట్టింది యాక్చువల్లీ. నాకు కూడా పడుతుంది. సో ఎవరు తప్పేం కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి కరెక్ట్, మన లైఫ్ స్టైల్ మనకి కరెక్ట్. బేసికలీ చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేస్తే అలానే అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ప్రెషరైజ్డ్ గా ఎలా ఉన్నారా లేకపోతే వాళ్ళకి అదే అలవాటు అనేది మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మనం జడ్జ్ చేయకూడదు వాళ్ళనే కదా, ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు మన మన జస్ట్ ఈ డిబేట్ మీ టాపిక్ ఏంటంటే ఏది బెటర్, ఏది ఎవరు చూస్ చేసుకుంటారు. సో మనం చూస్ చేసుకున్నాం అంతే. దే ఆర్ నాట్ రాంగ్, వీఆర్ నాట్ రాంగ్. నాకు తెలిసి నువ్వు నచ్చవు అంతేగాని నువ్వు తప్పని కాదు. ఎవరినైనా నువ్వు నీ దృష్టిలో చేసి కరెక్ట్ అయి ఉండొచ్చు, నాకు అది నచ్చలేదు. సో నాకు నువ్వు తప్పు అన్నట్టు, నువ్వు తప్పు కాదు.
ఓ గాడ్ చాలా జ్ఞానం ఇస్తుంది. చాలా జ్ఞానం కాదు, యాక్చువల్లీ నేను ఫాలో అవుతాను. నేను ఎవరిని కూడా జడ్జ్ చేయాలనుకో, నాకు నచ్చే నేను ఇన్ఫాక్ట్ అదే చెప్తాను, నాకు ఒకళ్ళు ఏమైనా నచ్చిన పని చేస్తే నాకు నువ్వు చేసింది నచ్చలేదు అని చెప్తా కానీ నువ్వు తప్పు అని అయితే అన్ను. నైస్, నేను కూడా నిన్న ఎప్పుడన్నా తప్పు అన్నాను. సో బేసిక్ గా దాట్స్ ఇట్ ఫర్ ద పీపుల్ హూ డజంట్ నో ఆమిష్ విలేజ్. అట్లీస్ట్ మీరు మీరేం జడ్జ్ చేస్తారో చేయరో గానీ అట్లీస్ట్ యు గైస్ విల్ నో వాట్ ఈస్ ఆమిష్ విలేజ్ అని చెప్పి కూడా మా మోటో ఉండే అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు ఏ పాడ్కాస్ట్ లో అనలేదు కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా ప్రోస్ అండ్ కాన్స్ అనిపిస్తే, ఆమిష్ పీపుల్ కి ఇది ప్రో కదా లేదా ఇది కాన్ కదా లేదా మన లైఫ్ స్టైల్ కి ఇది ప్రో కదా లేదా ఇది కాన్ కదా అని ఏమన్నా ఇన్ కేస్ అనిపిస్తే, కంపారిటివ్ టు ఆమిష్ విలేజ్ వాళ్ళ కంపారిటివ్ లోనే అనిపిస్తే లెట్ అస్ నో, యు లెట్ అస్ నో. మాకు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుస్తాయి కదా, యాక్చువల్లీ అరే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. ఎందుకంటే ఇన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇన్ని క్రోర్స్ ఆఫ్ థాట్స్ అండ్ అన్ని క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా, మేము కూడా కొన్ని వ్యూస్ నేర్చుకుంటాం. లెట్స్ గ్రో టుగెదర్. కరెక్ట్. సో యా, దట్స్ ఇట్. దట్స్ ఆల్ అవర్ వ్యూస్ ఆన్ ఆమిష్ విలేజ్ వర్సెస్ అవర్ నార్మల్ లైవ్స్. హోప్ ఏదో ఒక నాలెడ్జ్ వచ్చిందని. ఇలాంటి పీపుల్ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు అండ్ అండ్ పింకీ చెప్పినట్టు ఇండియాలో కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి సర్టెన్ ఐడెంటిటీ లేదు. సో ఇలా మేము మాట్లాడుకుంటుండే సేమ్ మేము తెలుసుకునేది కొంచెం, కానీ మాకు ఈ పాడ్కాస్ట్ వల్ల మేము ఇట్లా మాట్లాడుకోవడం వల్ల మాకు ఇంకెక్కువ ఎంత నాలెడ్జ్ వస్తుంది కదా. ఇన్ఫాక్ట్ పాడ్కాస్ట్ చేయాలంటే ప్రతిసారి మేము ఏదో కొంచెం రీసెర్చ్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా చాలా తెలుస్తుంది. నార్మల్ ఇంట్లోకి వచ్చిన బట్టి రీసెర్చ్ చేస్తుంటే వా వా నాకు కూడా ఆమిష్ విలేజ్ ఉంది ఒకటి అని తెలుసు, కానీ ఇంత డెప్త్ ఆమిష్ విలేజ్ అనే కాదు, ఎవ్రీ సింగిల్ నార్మల్ టాపిక్ కూడా మేము చాలా డిస్కస్ చేసుకొని చాలా రీసెర్చ్ చేసుకొని చెప్తాం. యాక్చువల్లీ పింకీ నాకు తెలియదు కానీ నాకైతే విషయాలు చెప్పాడు అనమాట, అసలు ఏ పాడ్కాస్ట్ కన్నా రీసెర్చ్ 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 ఇట్ హెల్ప్స్. సో యా, దట్స్ ఆల్ అవర్ వ్యూస్ ఆన్ దిస్ టాపిక్ ఆన్ దిస్ పాడ్కాస్ట్. సో షేర్ యువర్ వ్యూస్ అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.